అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం సందర్భంగా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఎమ్మెల్యేకి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు ఈరోజు ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ట్వీట్ చేసి ప్రమాణ స్వీకార విషయంలో కానీ, వారి వెహికల్ని అసెంబ్లీలో వరకు ఎలా చేయడం విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక సపరేట్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. గౌరవప్రదమైన ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ విషయంలో డౌట్ లేదు. ప్రజలందరూ కూడా దాన్ని ఆశించారు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా నాకు అపోజిట్ పార్టీ లీడర్ అని ఒక అప్లికేషన్ పెట్టారు. అడగడం తప్పలేదు, కానీ 10% లెజిస్లేటివ్ మెంబర్స్ లేకుండా అపోజిషన్ రాదనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మరి అయినా సరే గతంలో వారే అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని, నీ దగ్గర నుంచి 5 లక్షల 5 వేల ఎమ్మెల్యేలు నేను లాక్కుంటే, నా గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలు నా దగ్గర చేస్తాను, నీకు అపోజిషన్ కూడా లేకుండా చేస్తానని పదే పదే ఎమ్మెల్యే విషయం అసెంబ్లీలో పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి అన్నీ కూడా మర్చిపోయి ఇవాళ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే మరి ప్రజలు చూస్తూ ఉన్నారు. మనం మాట్లాడే ప్రతిదీ కూడా ఈరోజు ఓటమి చెందినా కూడా మనం ఒక లైన్ మీద ఉంటే బాగుంటుందని ప్రజలు అనుకుంటారు, పార్టీ కార్యకర్తలు కూడా అనుకుంటారు. నేను అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను ప్రజా సమస్యల్ని మాట్లాడగలుగుతాను, అప్పుడే ప్రజా సమస్యలు రిజిస్టర్ అవుతాయి అని మాట్లాడటం అనేది చాలా ఆశాస్పదంగా ఉందనేది ఈ సందర్భంగా చెప్పాలి తప్ప. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి, ఈ ప్రతిపక్ష హోదా ఉంటే ఉంది లేకపోతే ఉంది, 161 ఎమ్మెల్యేలు 11 మందికి వచ్చాం, అంత ఫెయిల్యూర్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ హోదా అనేది అంత గొప్పదేమని నేనైతే అనుకోవట్లేదు, ప్రజలు కూడా అనుకోరు. ఈ సందర్భంగా మీరు ప్రతిపక్షం ఇచ్చినా ఇవ్వకపోయినా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తి ప్రజా సమస్యలు మేము మాట్లాడాలని, మీరు రాకుండా ఉండటం కోసం ఈ మాట మాట్లాడుతున్నారు అని ప్రజలు అనుకున్నారు. అది చాలా రాంగ్ సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉందని మీరు అర్థం చేసుకుని అసెంబ్లీకి వచ్చి కోట్లాడండి ప్రజా సమస్యల మీద మాట్లాడండి. అంతేగాని మీరు రాకుండా ఉన్న వల్ల మీకే నష్టం తప్పితే వైసీపీ పార్టీకే నష్టం తప్పితే అధికార పార్టీకి నష్టం ఉంటుంది అనేది ప్రజలు అనుకోవట్లేదు. కాబట్టి ఈ విషయం మీరు ఆలోచించి అధికారం ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద మీరు ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ అయ్యి మీరు పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చిన వ్యక్తి మీరే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ప్రజలు చాలా చర్చించుకున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడం తప్పదు జగన్మోహన్ రెడ్డి గారికి, ఏంటంటే మీరు ఈ లెటర్ ద్వారా వచ్చే లాభం కన్నా కూడా ప్రజల్లో నెగిటివ్గా చర్చించుకుంటున్నారు. అసెంబ్లీకి కూడా రాకుండా ఎగ్గొడతాకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎత్తుగడ ఈ పన్నాగం వేసి అపోజిషన్ లీడర్ పడుగుతున్నారు అనేది ప్రజల్లో ఆ రకమైన సంకేతం వెళ్ళింది. మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి తప్పితే రాకుండా ఉండటం వలన లాభం కన్నా నష్టం ఎక్కువ ఉందని చర్చించుకుంటా ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేటువంటిది ఆయన శాసనసభాధిపతికి రాసినటువంటి లేఖను బట్టి మాకు అర్థమవుతా ఉంది. నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అన్ని పార్టీలు ఏదో ఆలోచన చేస్తున్నాయన్న భావన నాకు కలుగుతోంది అని. జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీలు ప్రతిపక్ష హోదాలు ఇవ్వవండి. మీరు అధికారంలో ఉంటారా, ప్రతిపక్షంలో ఉంటారా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవ్వాలని తీర్పునిచ్చేటువంటిది ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎస్, బాధాకరమైనటువంటి అంశం. అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభలోకి వచ్చినా పోయినా కూడా మేమేం మాట్లాడలేదు, చాలా ఉందాగా వ్యవహరించాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒకసారి శాసనసభ వీడియోలు తెప్పించుకుని చూడండి, మీరు ఎంత హెకిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు యాక్సెప్ట్ చేయండి, ప్రజల తీర్పు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది ఇచ్చారు. మీరు ఏదో నిన్న స్పీకర్ గారికి లెటర్ రాశారు, వాళ్ళు చూస్తున్న మీడియా మిత్రులు అడిగితే దాని మీద రెస్పాండ్ అవ్వాల్సి వస్తూ ఉంది. మీరు ఎవరిచ్చారో ఈ సలహా నాకైతే అర్థం కాదు. ఈ లేఖ రాయమని చెప్పి మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అని ఏదో ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారం ఏంది ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్,
జీతాలు భత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో దయచేసి, నేను డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి చెప్తున్నా. గతంలో అంతమంది సలహాదారులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు, ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి. ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలి అని నేను కోరుకుంటున్నా. ఇది మీకు ఏ సలహాదారుడు ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్లుండబోతుందో మాకు అర్థమైపోయింది. ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు, ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారనేటువంటిది మాకు అర్థమవుతోంది. నిబంధన 10% ఉండాలి అనేటువంటిది లేదు అనేటువంటిది ప్రతిపక్ష నాయకుడి హోదాను డిసైడ్ చేసేటువంటిది చాలా స్పష్టమైనటువంటి డైరెక్టివ్స్ ఉన్నాయి. ఎవరు ఇంత మరీ ఓనమాలు కూడా చూసుకోకుండా ఎట్లా మీ చేత ఈ లేఖ రాయించారో మీకు వచ్చిన ఆలోచన నాకు అర్థం కాదు. ఇప్పుడు కాదండి, మన శాసనసభలో ఈ దేశంలో ఉన్న అన్ని శాసనసభలు ఫాలో అయ్యేటువంటి ప్రిన్సిపల్ అది. ఇంతమంది సలహాదారులను పెట్టుకుని ఇక్కడికి వచ్చారు, ఈ లేఖ రాసింది మీ ఆలోచన అయితే మీ వైఖరి మార్చుకోండి. ఒకవేళ మీకు సలహాదారులు ఇచ్చిందైతే ముందు వాళ్ళని మార్చుకోండి. ఎప్పుడు అకౌంట్ బుక్సే కాకుండా అప్పుడప్పుడు రూల్ బుక్స్, కౌలన్ శక్దర్ బుక్స్ కూడా చూడండి. అది ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాడో ఆయన ఏం పడతాడో, ఇది ఆయన బెదిరించినట్టుంది. ఆ లేఖ రాసిందంతా కూడా లేని ఉపేంద్రకి ఇచ్చారు అంటారు. నాకు గుర్తుంటే ఉపేంద్ర గారు అప్పుడు రాజ్యసభ సభ్యుడు, ప్రాబబ్లీ ఇది మాకు ఫ్లోర్ లీడర్గా ఆయన పెట్టుకుని ఉంటాము. ఫ్లోర్ లీడర్గా వచ్చినటువంటి గుర్తింపును పట్టుకుని ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఇచ్చారని రాస్తాడు. నువ్వు ఎందుకు ఇవ్వవు నాకు? ఆ లెటర్ అంతా చదివితే భాష ఏదో బెదిరించినట్టుంది. ఇంకా ఏంటి, ఆడున్న పార్టీలన్నీ మాకు ఇవ్వకూడదని ప్రీ డిసైడ్ అయిపోయారని. అయ్యో మేం కాదయ్యా, ప్రజలు ప్రీ డిసైడ్ అయిపోయారు మీకు హోదా ఇవ్వకూడదని. మీరు రాసిన లేఖలు ఏం రాశారు? నాకు అనుమానం వస్తుంది ద అబౌ సీక్వెన్స్ లీవ్స్ మీ అన్ ఇంప్రెషన్ దట్ ఇస్ ఆల్రెడీ ఏ డెసిషన్ టేకెన్ నాట్ టు గ్రాంట్ లీడర్ ఆఫ్ అపోజిషన్. మేమెవరమయ్యా, ఇచ్చేది స్పీకర్ గారు, ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేసేది ప్రజలు. మీకు ప్రజలు తీర్పు ఇచ్చారు. మీరు ఇంకా మా పార్టీలు ఇంకా నేను అధికారంలో ఉన్నాను అన్నట్టు బెదిరించే వైఖరిని అనుకోండి, కొంచెం మార్పు రానియండి. చాలా మంది చెప్తున్నది ఏంటంటే ఏదో ఒక వంక పెట్టి సభకు రాకూడదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని, అందులో ఇది కూడా ఒక భాగం కావచ్చు. దాంట్లో ప్రజలు ఎక్కువగా మా దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్తా ఉన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక వంక పెట్టి సభకు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు, లేకపోతే ఏదో సానుభూతిని పొందే ప్రయత్నం చేయాలని చేస్తున్నాడు అని మేము హుందాగా వ్యవహరిస్తాం. సభలో ప్రజల సమస్యల మీదనే మా ప్రాధాన్యత ఉంటుంది, ప్రజలకు జవాబుదారీగానే మేము ఉండాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆదేశం. దాని ప్రకారమే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ వ్యవహరిస్తాం. ప్రతిపక్ష సభ్యుడిగా ఆయన వస్తే ఆయనకున్న టైంలో ఆయన ఖచ్చితంగా మాట్లాడవచ్చు, దానికి ఎటువంటి అభ్యంతరం కూడా మాకు ఉండదు. కాకపోతే మళ్ళీ రిపీట్ చేసేది, ఎప్పుడు ఎక్సైజ్ అకౌంట్ బుక్స్, ఇసుక అకౌంట్ బుక్స్, ఇంకో అకౌంట్ బుక్స్ కాకుండా అప్పుడప్పుడు కౌలన్ శక్దర్ చదవండి, అప్పుడప్పుడు రూల్స్ బుక్ చదవండి, అప్పుడప్పుడు స్పీకర్ డైరెక్టివ్స్ కూడా చదవండి, మంచి సలహాదారులు పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.